అనంతపూర్ పార్లమెంటు స్థానాన్ని మనం ఒకసారి చూస్తే ఇక్కడ టీడీపీకి హోల్డ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పరిటాల రవి, దివంగత పరిటాల రవి ఎవరైతే ఉన్నారో ఆయన నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడ టీడీపీ కంచుకోటగా అనంతపూర్ని తీసుకెళ్లారు. టీడీపీకి సంబంధించి ఎక్కువ మంది ఎవరైతే అభిమానించోళ్ళు ఎక్కువ ఉంటారో ఇక్కడి నుంచి అనంతపూర్ పార్లమెంటు స్థానాన్ని టీడీపీ గెలుచుకోబోతుంది. రాయదుర్గంలో కీన్ కంటెస్ట్ ఉంటుంది. దాంతోపాటు ఉరవకొండ టీడీపీ, గుంతకల్ టీడీపీ, తాడిపత్రి టీడీపీ, సింగనమల ఎస్సీ నియోజకవర్గం ఇది, ఇక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ఒక రెండు మూడు సర్వేలు చేశారు, అప్పుడు కూడా ఇక్కడ సింగనమల మైనస్ ఉంటుంది టీడీపీకి అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంది. తాడిపత్రి కూడా టీడీపీ గెలుస్తుంది, కళ్యాణదుర్గం కూడా టీడీపీ గెలుస్తుంది. మొత్తం చూసినట్లయితే అనంతపూర్ టీడీపీ కంచుకోటగా చెప్పుకోవచ్చు. అనంతపూర్ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు. దాంతోపాటు ఐదు ఏదైతే ఉన్నాయో, ఉరవకొండ, గొంతకల్, తాడిపత్రి, అనంతపూర్ అండ్ కళ్యాణదుర్గం, ఈ ఐదు స్థానాలని టీడీపీ గెలుచుకోబోతుండగా ఒకే ఒక స్థానం ఏదైతే ఉందో సింగనమల, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. బట్ రాయదుర్గం మాత్రం క్లీన్ కంటెస్ట్గా ఉంటుంది అని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెప్తుంది.